హలో ఎవ్రీవన్, గుడ్ ఈవినింగ్. ఏం చేస్తున్నారు? అందరూ బాగున్నారా? నేనైతే సూపర్గా ఉన్నానండి. మీరు ఎలా ఉన్నారన్న కాన్సెప్ట్ కామెంట్ చేయడం మాత్రం మర్చిపోద్దు. కొంచెం కెమెరా తేడా వల్ల ఆ వీడియో అనేది బ్లర్గా వస్తుందన్నమాట. ఇంకా ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ డబ్బాలు అనేవి మార్కెట్కి వెళ్ళి తెచ్చుకోవాలి. ఇక్కడ నుంచి మాకు మార్కెట్ అయితే కొంచెం దూరం అనమాట. ఇంకా పిల్లలకు వదిలేసి వెళ్ళలేక ఆన్లైన్లో అయితే ఆర్డర్ పెట్టుకున్నాను. ఇవి వచ్చి మేము ట్రైన్లో ఫుడ్ తెచ్చుకున్నాం. ఈ బాక్సెస్లో అందులోనే వేసాము. ఇప్పుడైతే బాక్స్లో వచ్చాయి, చూద్దాము. నేను కూడా ఓపెన్ చేయలేదు ప్యాకెట్ అనేది, చూద్దాం ఎట్లాగో వచ్చాయి అనేది. సో ఇదిగోండి, ఈ బాక్స్ అయితే వచ్చిందనమాట. మా వారు మధ్యాహ్నం అయితే తీసుకుని వచ్చారు. ఓపెన్ చేస్తున్నాను. ఇదిగోండి, ఇప్పటివరకు ఇట్లా వేసుకున్నాను. వచ్చి మేము ఫుడ్ అయితే తెచ్చుకున్నాము ట్రైన్లోకి. సో ఇట్లా అయితే మేము వేసుకున్నాం అనమాట. ఇంక ఈ కవర్స్ అన్నీ ఉన్నాయా? ఇవి అమ్మమ్మ సామాన్లు అయితే కట్టిందనమాట. అన్నీ అమ్మమ్మ అమ్మ కలిసి ఇక్కడికి ఏమేమి కావాలో అన్నీ అంటే ఒక దాంట్లో కట్టారనమాట. అవి తీసుకొచ్చాను. ఇంక అట్లాగా ఉన్నాయి. మా వాడు చూడండి మొత్తం ఎట్లా కింద పారు కూస్తాడు. ఆ చిన్నోడు కనిపించాడు కానీ అల్లరి మాత్రం బాగా ఎక్కువ. అయ్యా నేను చెప్పినాను తెలియదు అయ్యి కరెక్టాయి బిర్యానీలో కరెక్ట్ కొత్త ఇదిగోండి. మొత్తం అంటే ఇందులోనే మూడు ఉన్నాయి. మూడు ఇట్లాగా ఇట్లోనే మూడు వచ్చాయన్నమాట. బాగున్నాయి లేండి. నాకు వచ్చి రేట్ అయితే ఎక్కువైతే ఏం పడలేదు. మొత్తం 350 రూపీస్ ఎంత పడ్డాయి మొత్తం మీద. ఇవి వచ్చి 20 అనుకుంటా. 20 డబ్బాలు ఎన్నో వచ్చాయి. అంటే ఇట్లా ఒక్కొక్క దాంట్లో మూడు వచ్చాయి. అట్లాగే అటు మూడు వరుసలు ఇటు మూడు వరుసలు అయితే వచ్చాయి. ఇదిగోండి మా వాడు చూడండి సామాన్లన్నీ ఎట్లా కింద చల్లేస్తున్నాడు మా చిన్నోడు. ఇది కారం. ఇది ఊరి నుంచి తెచ్చుకున్నాము కారం. అమ్మమ్మ పెట్టింది. వచ్చి సబ్జాలు అనమాట. ఇప్పుడు సమ్మర్ అయితే వచ్చింది కదా, ఇవి బాగా యూజ్ అవుతాయి. అక్కడంతా సమ్మర్గా ఉంది కానీ ఇక్కడ మొత్తం వింటర్ లాగా ఉందండి. 3 డేస్ నుంచి ఫుల్గా వర్షాలు అయితే పడుతున్నాయి అనమాట. బాగా వర్షాలు పడకపోయినా సరే మేము వచ్చేసరికి ఇంకా చల్లగా అయితే ఉంది. ఇక్కడ క్లైమేట్ అయితే ఇంకా మాకు సరిగ్గా సెట్ అవ్వలేదు. నాకైతే నాకు బాగా హెడేక్ వచ్చేస్తుంది. అండ్ పిల్లలకి అయితే బాగా ఉంది కోల్డ్. పిల్లలకి కోల్డ్ అయితే బాగా ఉందన్నమాట. టీ ఇప్పుడు అయితే ఐస్ క్రీమ్ డబ్బాలు వేసుకున్నాను. అంటే పెద్ద ఆకలి చిన్న చిన్నవన్నీ తీసి కవర్లు చేసి అక్కడ పెడితే బాగోదు కదా, అందుకని చెప్పి అందాకనీ ఇట్లాగైతే పెట్టుకున్నాను. ఇంకా ఇది వచ్చి బార్లీ. ఇక్కడ దొరుకుతుందో దొరకదా అని చెప్పి అక్కడి నుంచే తెచ్చుకున్నాను. మళ్ళీ మేము చాలా రోజులకు వెళ్తాం కదా లీవ్ అనేది, సమ్మర్లో పిల్లలకి బాగా యూజ్ అవుతాయని చెప్పి ఇంకా తీసుకొచ్చుకున్నాం అన్నమాట. మా వాడికి అన్నం పెట్టేసి నేను తీయకముందు ఇవేవో అనుకోండి.
ఇంకా ఇవి వచ్చి ఊరు మిరకాయలు అనమాట. ఇవి నా ఫేవరెట్ ఊరు మిరకాయలు. ఇంక ఇవి అయితే పంపించింది అనమాట. ఇవి నా ఫేవరెట్. ఇంకా ఇది వచ్చి వామ్ అనమాట. ఇంకా ఇవి వచ్చి మెంతులు. మేము ఎక్కువ మెంతట్లు అయితే వేసుకుంటాము. మినప్పప్పును బియ్యమే అట్లా కలిసి నానబెట్టుకుంటాము. ఇవి కూడా అట్లాగే నానబెట్టుకుని అయితే వేసుకుంటాం అన్నమాట. ఇంకా మినప్పప్పు అనేది వేయకుండా ఉట్టి మెంతులతో అయితే చేసుకుంటాము. బాగుంటుంది చేసుకుని. ఇంక ఇవి మసాలా దినుసులు అనమాట. అన్నీ సపరేట్ సపరేట్గా కట్టి పంపించింది. ఆల్రెడీ మా పిల్లలు అయితే చాలా వరకు కిందనే చల్లేశారు. అవి కూడా నేను ఎత్తాలన్నమాట. మొత్తం కిందన చల్ల చెదురుగా చేస్తారు. లవంగాలు కరక్కాయలు అవన్నీ పంపించింది. అవన్నీ చల్ల చెదురు చేస్తారు. ఉన్నకాడికి ఇంకన్నీ నేను డబ్బాలు అయితే పోసుకున్నాను. ఇవి తాలింపులు కూడా నేను సపరేట్ సపరేట్గా అంటే కొంచెం కష్టం కదా, అందుకని చెప్పి నేను మొత్తం కలిపి మిక్స్ చేసుకొని ఒక డబ్బాల్లోకి అయితే తీసుకుంటున్నాను అనమాట. వీడియో తీసినంతసేపు మా పిల్లలు అయితే నాకు చుక్కలు చూపించేస్తారు. అంటే మధ్యలో మాట్లాడుతూ కొట్టుకుంటూ ఏడ్చుకుంటూ ఉంటారనమాట. వీడియో అయితే అస్సలు తీసుకునేవారు. అందుకని మ్యాక్సిమం వాళ్ళు పడుకున్నప్పుడే తీయడానికి చూస్తాను. అప్పుడప్పుడు ఇట్లాగా లేసేస్తారు కదా మధ్యలోని, అలాంటప్పుడు మరి తప్పదులేండి. సో ఇంక నేను అన్నీ మిక్స్ చేసుకుని డబ్బాలకు అయితే తీసేసుకుంటున్నాను. ఇంకా పప్పులు అవి కూడా ఇంక అట్లా కవర్లతోటే ఉన్నాయి. ఇంకా అవి కూడా డబ్బాలు అయితే పోసుకుంటున్నాను అనమాట. అంటే పెద్ద ఆకలి తీసుకోవడం పెట్టడం అయితే కష్టమైపోతుంది. అదే డబ్బాలు అయితే కిచెన్లో ఉంటాయి కాబట్టి మనం ఈజీగా అయితే తీసుకోవచ్చు. సో ఇంకా అందుకని డబ్బాలు అయితే ఆర్డర్ పెట్టుకున్నాను. నాకు బాగా అనిపించింది, అంటే బాగానే వచ్చాయి. ఇంకా వాటిలోకి అయితే వేసుకుంటున్నాను. ఇదిగోండి మొత్తానికి ఇట్లాగైతే సర్దేశాను. మొత్తం 18 బాక్స్ అయితే వచ్చాయి. 18 డబ్బాలు అయితే వచ్చాయి అనమాట. ఇంక ఇట్లా సర్దేశాను. ఇంకా ఉన్నాయిలేండి, కానీ డబ్బాలు అయితే సరిపోలేదు కదా. ఈసారి బయటకు మార్కెట్కి వెళ్ళినప్పుడు అయితే తెచ్చుకోవాలి. ఇంక ఈసారి బయటికి మార్కెట్కి వెళ్ళినప్పుడు అయితే తెచ్చుకోవాలన్నమాట. ఇంకా కొన్ని ఉన్నాయి వేయడానికి, బట్ బాక్సెస్ అయితే సరిపోలేదు. 18 బాక్సెస్ అయితే సరిపోలేదు. ఈసారి మార్కెట్కి వెళ్ళినప్పుడు అయితే తెచ్చుకోవాలన్నమాట. సో అది ఫ్రెండ్స్ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. ఎట్లాగున్నది అనేది నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ కొత్తగా ఎవరైనా చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని ఫ్రెండ్స్. అండ్ బాయ్ బాయ్ బాయ్. ఓకే ఫ్రెండ్స్, బాయ్.